విశాఖ జిల్లా అరకు వ్యాలీలో జనసేన పతాకాన్ని జనసేన నేత పసుపులెట్టి బాలరాజు స్థానిక ఆటో స్టాండ్ వద్ద ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, 2 నెలల తర్వాత ఎన్నికలు వస్తాయి కాబట్టి తాత్కాలిక వాగ్దానాలు తాత్కాలిక పతకాలతో ప్రజలను తెలుగుదేశం ప్రభుత్వం అభ్యపెడుతుందని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు హామీలను నెరవేర్చక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయక చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆయన అన్నారు. ప్రభుత్వం వైఫల్యం చెందితే అడగవలసిన బాధ్యత ప్రతిపక్షాలది కానీ ప్రతిపక్ష వైఎస్ఆర్ సిపి కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉంటుందని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీని గెలిపించాలని, ప్రజలు అండదండగా ఉంటామని ఆయన అన్నారు. కొంతమంది ఆ రోజు ఎన్నికైనటువంటి వారందరూ కూడా అధికారం కోసం కొందరు, ధనం కోసం కొందరు, మరి ఏ కారణాల చేత తెలియదు కానీ ప్రభుత్వాలకు అసలుపోయినటువంటి పరిస్థితి, మన ప్రాంత పరిస్థితులు ఒక భిన్నమైనటువంటి పరిస్థితులు. ఇవాళ నేను చూశాను, ఇవాళ ప్రభుత్వ యంత్రాంగం ఉన్నదా అని అనిపిస్తున్నది. ఒక్కొక్కసారి చూస్తుంటే ఇంతమంది ఎక్కడెక్కడ నుంచో దేశ విదేశాల నుంచి వచ్చేటువంటి ప్రాంతం ఇదంతా కూడా, వారిని వదిలిపెట్టి ప్రజా సమూహముల దగ్గర, ఒక పర్యాటక ప్రాంతం దగ్గర, ఒక జాతర దగ్గర, ఒక దేవాలయం దగ్గర, ఒక మసీదు దగ్గర, ఒక చర్చి దగ్గర జన సమూహం ఎక్కడుంటే అక్కడ వారికి కావలసినటువంటి అవసరాలు కానీ, వారికి కావలసినటువంటి మౌలిక సదుపాయాలు కానీ, వారికి కావలసినటువంటి రక్షణ కానీ కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వానికి. అటువంటి పరిస్థితులకి అవకాశం ఇవ్వకుండా, అటువంటి పరిస్థితులకి మరి మీరందరూ కూడా అమ్ముడు పోకుండా, అమ్ముడు పోయేటువంటి నాయకత్వాన్ని కాకుండా ఈ ప్రాంత సమస్యలు కానీ, ఈ ప్రాంత అభివృద్ధి కానీ, ప్రజా సమస్యలపైన అవగాహన ఉన్నటువంటి వారిగా మేమందరం కూడా అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి కావాల్సినటువంటి అనేకమైనటువంటి మౌలిక సదుపాయాలు దీర్ఘకాలికంగా ఒక మతానికో, ఒక ప్రాంతానికో, ఒక కులానికో, ఒక కుటుంబానికో పనికొచ్చే కార్యక్రమాలు కావు, అందరికీ పనికొచ్చేటువంటి కార్యక్రమాలు. ఒక విద్యా సంస్థలకి కావాల్సినటువంటి శాశ్వతమైనటువంటి మౌలిక సదుపాయాలు అందజేయడంలో కానీ, ఒక త్రాగునీటి సమస్యల్ని పరిష్కారం చేయడంలో కానీ, రహదారి కార్యక్రమాలు నిర్మాణం చేయడంలో కానీ, హాస్పిటల్కి కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందించడంలో కానీ, ఒక బస్సు సౌకర్యం కలగజేయడంలో కానీ, వీటినన్నింటినీ కూడా గాలి వదిలేసి ప్రభుత్వాలు